అమెరికాలో లాక్డౌన్ ఇంకా కొనసాగించిండ్రు మే థర్టీన్త్ వరకు వివిధ రాష్ట్రాల్లో అండ్ ప్రస్తుతానికైతే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ బాగానే ఉన్నారు అమెరికాలో టెస్ట్ ఐ మీన్ కేసెస్ పెరుగుతున్నాయి చావలు పెరుగుతున్నాయి కానీ అది కొన్ని సిటీస్కి లిమిటెడ్గా ఉంది అమెరికా చాలా పెద్ద దేశం యాభై రాష్ట్రాలు ఉంటాయి సో ఇక్కడ కొన్ని సిటీస్లో మాత్రం విద్యుత్ చాలా ఉధృతంగా ఉంది అది వాస్తవము వాళ్ళు వాళ్ళ చర్యలు వాళ్ళు తీసుకుంటున్నారు కానీ ఇక్కడ చదువుతున్న స్టూడెంట్స్ పేరెంట్స్కి ముఖ్యంగా టెన్షన్ తీసుకోకూర్రి అదన ఉంటే డైరెక్ట్ ఫోన్ చేసి మాట్లాడండి మీ పిల్లలతోటి ఆడ టీవీలు చూసి హైరాన్ వృత్తగా ఎందుకంటే వాళ్ళకు తెలిసేది ఊరంతా చెప్పేది కొండంతా సో ఇదొకటి దృష్టిలో పెట్టుకొని టెన్షన్ పెట్టుకోకండి ఇంట్లో ప్రశాంతంగా ఉండండి అదన ఉంటే డైరెక్ట్ వాళ్ళకి ఫోన్ చేయండి అది ఎన్ఆర్ఐ పేరెంట్స్కి ఒక మెసేజ్ తర్వాత రీసెంట్గా ఒక ఫ్రీక్వెంట్గా ఒక వర్డ్ వినబడుతుంది అన్నట్టు ఏంటి అంటే రాజకీయ విమర్శలు కానీ ఏదన్నా క్రిటిసిజం చూపిస్తే అరే ఈ టైంలో రాజకీయాలు ఏందిరా నీకు అని ఎస్పెషల్లీ ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ మీద ఏమైనా కమెంట్స్ చేస్తే అనేది చేసిన పనుల మీద కానీ వాటి మీద ఇదంతా ఎవరు అని అంటే బీజేపీ ఐటీ సెల్ వాళ్ళు ఎస్పెషల్గా పెట్టే కమెంట్ అన్నట్టు రే ఈ టైంలో రాజకీయాలు చేస్తారా ఈ టైంలో రాజకీయాలు చేస్తారా అని అది కరెక్ట్ ఈ టైంలో రాజకీయాలు చేయొద్దు అయితే రాహుల్ గాంధీ గారు ఒక యాభై ఆరు నిమిషాల ప్రెస్ మీట్ పెట్టిండ్రు రీసెంట్ గా పెట్టి ప్రెస్ మీట్ మొదల్లో ఏం చెప్పిందంటే ఈ ప్రెస్ మీట్ ప్రభుత్వంపై విమర్శ కాదు ప్రభుత్వంపై ఆరోపణలు కాదు ఇది కేవలం నిర్మాణాత్మక సలహాల కోసమే ఈ ప్రెస్ మీట్ అని అని చాలా మంది రిపోర్టర్లు వచ్చిండ్రు ఇట్లా అనేక ప్రెస్ మీట్ కూడా వేసిండే ఆయనే కాకపోతే మన ప్రధానమంత్రి గారే ఏడు సంవత్సరాల చరిత్రలో ఆయన చేసింది ఒక ప్రెస్ మీటు విలేకరుల దగ్గర నుంచి ప్రెస్ మీట్ కూడా తీ మీన్ ప్రశ్నలు తీసుకున్నది కూడా సున్నా ఆయనకి ఎందుకో ప్రెస్ అంటే భయం మరి ఎందుకంటే అన్ని వ్యాలిడ్ క్వశ్చన్లు అడుగుతారనేమో కానీ నేను రాహుల్ గాంధీ గారు తీసుకున్నారు ఇంతకుముందు తప్పుగా చాలా మాట్లాడింటాడు ఏదో ఇక దాన్ని దాంతో రాజకీయ లబ్ధి వాళ్ళు కూడా చాలా ఉన్నారు కాకపోతే ఇది సమయం కాదు ఇవన్నీ మాట్లాడినకి యాభై ఆరు నిమిషాల ప్రెస్ మీట్లో ఈయన ఏం మాట్లాడిండో చెప్తాను మీకు ఈయన ఏం చెప్పిండంటే లాక్డౌన్ వల్ల కేవలం లాక్డౌన్ వల్ల కరోనా వైరస్ నివారించడం అసాధ్యము లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత మళ్ళీ ఇది విజృంభిస్తుంది దీన్ని అరికట్టాలంటే టెస్టింగ్ చేయాలి ఎక్కువ టెస్టింగ్ చేయాలి ఇప్పుడు పర్ డిస్ట్రిక్ట్ మూడు వందల యాభై ఉంది మనకు యావరేజు అంటే ఆల్మోస్ట్ పది లక్షల మందికి మూడు వందల యాభై టెస్టులు సరిపోవు అని ఇది ఏమి మాట ఎందుకంటే సౌత్ కొరియాలో ఇట్లా వస్తే వాళ్ళు విపరీతమైన టెస్ట్లు చేసి అంటే ఎంతమంది పౌరులకైతే అంతమంది పౌరులకు టెస్ట్లు చేసి క్లియర్ చేసుకుంటూ క్లియర్ చేసుకుంటూ ఇవాళ ప్రపంచం మొత్తానికి ఒక రోల్ మోడల్గా నిలిచింది అనట సో ఆ దృష్టిలో పెట్టుకొని చెప్పిన అనుకుంటా నేను టెస్టింగ్ చేయాలి అని మూడు వందల యాభై సరిపోవు అని ఒక నిర్మాణాత్మక సలహా అది తర్వాత ఏదైతే రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకి ఆహార ధాన్యము అనేది కాకుండా ఎవరెవరికైతే అవసరం ఉందో వాళ్ళందరికీ ప్రభుత్వం ఇవ్వాలి అని సలహా ఇచ్చిండ్రు సో దీనివల్ల ప్రభుత్వం ఏదైనా భారం పడుతుందా అని అంటే లేదు మన ఎఫ్సిఐ గొడౌన్లలో సర్ప్లస్ ఆహార ధాన్యం ఉన్నాయి సో అది పెద్ద ప్రాబ్లం కాదు సో ఇది ఇంకో ఇది ఒక సలహా తర్వాత ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్నది టాప్ డౌన్ అప్రోచ్ టాప్ డౌన్ అప్రోచ్ అంటే ఏంటంటే ఇప్పుడు పలానా దగ్గర ఒక కేసు డిటెక్ట్ అయింది డిటెక్ట్ అయ్యే వాడు ఎవడెవరిని కలిసిండు ఉండో ఏం కదా వాళ్ళని గుంజుకొచ్చి టెస్టింగ్ చేస్తున్నాం సో ఇది టాప్ డౌన్ అప్రోచ్ ఆయన ఏమంటున్నాడు అంటే బాటమ్ అప్రోచ్ అని బాటమ్ ఆప్ అప్రోచ్ అన్నాడు బాటమ్ ఆప్ అప్రోచ్ అంటే ఏంటిదంటే ఒక్కొక్క ఊర్లో ఇప్పుడు మీ ఊరు ఉందనుకోండి మీ ఊర్లో ఉన్నలా టెస్ట్ చేసేసి ఈ ఊరు క్లియర్ ఓకే మళ్ళీ ఈ ఊర్లకు ఎవడు వచ్చినా పోయినా ఏం కథ అన్నా కానీ తెలియాలి అట్లా క్లియర్ చేసుకుంటూ పోతే ఏమవుతుంది అంటే మీ ఊరు క్లియర్ అయినప్పుడు మీ ఊర్లో ఎకనామిక్ యాక్టివిటీ ఏదైతే ఇప్పుడు స్తంభించిందో అది మళ్ళీ స్టార్ట్ చేసుకోవచ్చు ఏమైనా పని వాడు చేసుకుంటా ఉంటాడు జర టెన్షన్ లేకుండా ఉంటుంది ఇది బాటమ్ అప్ ఇప్పుడు టాప్ డౌన్ చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే టెస్ట్లు తక్కువ అవుతున్నాయి ఇప్పుడు రోగం వచ్చిన వాడు ఈడ తిరుగుతుండో అర్థం అయితే వాడు డిటే వాడు మళ్ళీ ఏది వాడి సిమ్టమ్స్ తెలుస్తలేదు తెలుస్తలేదుగా మనకు సో అందుకు ఈ అప్రోచ్ తీసుకుంటే బాగుంటుంది అని ఒక సలహా ఇచ్చాడు తర్వాత ఇప్పుడు చాలా మంది రోజువారీ కూలీలు ఉన్నారు చిన్న చిన్న దందాలు చేసుకునే వాళ్ళు ఉన్నారు వీళ్ళందరికీ ఇన్కమ్ కావాలి ఇప్పుడు ఇన్కమ్ అంతా స్తంభించిపోయింది లాక్డౌన్ చేయబట్టి రైట్ వీళ్లకు మినిమం ఆహార భద్రత ఆర్థిక భద్రత ఆహార భద్రత అయిపోయింది ఆర్థిక భద్రత ఇవ్వాలి అని అన్నారు ఆర్థిక భద్రత అంటే నెలకెన్ని పైసలు మీ అకౌంట్లో వేయరి మళ్ళీ వాళ్ళ పరిస్థితి అయ్యే వరకు ఎవరైతే ఆ రోహులో ఇట్లా రోజు రోజు పనిచేసే వాళ్ళు జీతానికి ఇప్పుడు జాబులు పోయిన వాళ్ళు వీళ్ళందరికీ మీ ఇది ఇన్ని వెయ్యండి ఈ పరిస్థితుల వాళ్ళు నెట్టుకుంటూ వస్తారు ఎందుకంటే ఆకలి చావులు ఉండొద్దు ఆర్థిక పైసలు లేక సాగులు ఉండొద్దు అనే ఆలోచనతోటి ఇది ఒక సజెషన్ ఇచ్చింది తర్వాత ఇంకొక మాట కూడా అన్నాడు నేను మోడీ గారి తోటి అనేక వాటి మీద విభేదిస్తాను కొట్లాడతాను కానీ ఇది సమయం కాదు ఈ టైంలో కొట్లాడి వేస్ట్ మీ తను ఏ నిర్ణయం తీసుకున్నా కానీ మేము సహకరిస్తాము నిర్మాణాత్మక సలహాలు ఇవ్వడానికి మేము రెడీ ఉన్నాము అని ఆ ప్రెస్ మీట్ సారాంశం మొత్తం తర్వాత ఈ ఇంత ముందు కూడా సలహాలు ఇచ్చిండట్ల ఏంటంటే కరోనా వైరస్ వస్తుంది జాగ్రత్తగా ఉండండి అంటే విపరీతమైన హేళన వీనికి దేశం ఆగం కావాలన్నది అందుకే ఈ కరోనా వైరస్ వస్తుందని చెప్తున్నాడు అన్న ఎంపీ ఉన్నాడు తర్వాత మొన్నటికి మొన్న అన్నాడు ఈ ఇదే అదనగా వేరే దేశాల నుంచి కంపెనీలు మన దేశ స్టాక్ మార్కెట్ కూలింది కదా మన దేశంలో ఉన్న కంపెనీలలో వాటా తీసుకోవడానికి ఎగబడితే ప్రభు ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలంటే అప్పుడు హేళన చేశారు ఏమైంది తెల్లారి హెచ్డిఎఫ్సి బ్యాంకులో చైనా ఇంత వాటా కొనుక్కున్నది సో ఇప్పుడు ఈ సలహా ఇచ్చారు సరే సలహాలు ఇస్తే తీసుకుంటే తీసుకున్నారు లేకపోతే లేదు ఏమైందంటే ఇప్పుడు ఈ యాభై ఆరు నిమిషాల వీడియోని ఒక రెండు నిమిషాలకు కుదించారు కుదించి దాంట్లో ఒకటే వర్డ్ ఇప్పుడు యాభై ఆరు నిమిషాలల్లో స్ట్రాటజిక్ 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 అని అంటాం మనం అవన్నీ కట్ చేసి ఒకదానిక అతికిచ్చేసి ఇగో వీడు మాట్లాడింది గిదే అని ఓ వీడియో రిలీజ్ చేశాను అంటే వీళ్ళు ఎట్లా అంటే సలహాలు ఇస్తే దాని కింద ఏమో రాసిందంటే ఇట్స్ ఎ కామిక్ రిలీఫ్ ఇన్ దిస్ టెస్టింగ్ టైమ్స్ అంట అంటే మీకు హా హాస్యపు ఉపశమనం అంట ఇది ఏంది నేషన్ విత్ నామో అని బీజేపీ అఫీషియల్ పేజ్ అది అన్అిషియల్లీ అఫీషియల్ పేజ్ అనుకోండి వాళ్ళది ఏదైనా కానీ దాంట్లోకల్లే వెళ్తుంది మిషన్ మోడీ అని తర్వాత ఇట్లా ఒక ఐదు ఐదు పది పే పోస్ట్ కార్డ్ అని ఒక ఐదు పదే వీళ్ళు ఐదు పది అయింది వందలని సో దీంట్లో వీళ్ళ ఆలోచన విధానం ఏంది అంటే జనాలు సొంత అభిప్రాయం ఏర్పరచుకునే శక్తిలో లేరు వీళ్లకు అభిప్రాయం ఏర్పరచుకోవడానికి నేను ఒక రెండు నిమిషాల వీడియో పంపిస్తాను ఇప్పుడు ఈ చెప్పిన సలహాలు అన్నిటినీ ఆ రెండు నిమిషాలలో వీడియోలు ఏమంటున్నాడంటే ఇవన్నీ వేస్ట్ సలహాలు నవ్వుకోనికి తప్ప దేనికి రావు అని సో మీరు ఎట్లాగో ఆ యాభై ఆరు నిమిషాలు చూశా ఓపిక లేదు రెండు నిమిషాలు చూసినవా నవ్వుకున్నావా ఒక అభిప్రాయానికి వచ్చినావు కానీ ఇవి వ్యాలిడ్ సజెషన్సా కాదా అని ఆలోచించండి మీరు అంటే వాడు ఎక్కడో కూర్చున్నాడు వాడు ఏమనుకుంటున్నాడంటే జనాలకు సొంత అభిప్రాయం చేసుకునే అవగాహన లేదు వీళ్ళు మూర్ఖులు మేము రెండు నిమిషాల వీడియో వీళ్ళ ముఖాన కొడితే అదే నిజం అనుకొని నమ్మేస్తారు అనే ఆలోచన ధోరణితో ఇట్లాంటివి పెడుతున్నాడు అరే ఇటువంటి సమయంలో రాజకీయాలేందిరా బట్టేవాజ్ గన్లారా కుహనా మేధావులారా అని ఎవరెవరైతే అంటారో వాళ్ళందరికీ అంకితం ఈ వీడియో ఎందుకంటే ఫస్ట్ గురువింజ గిందలు మీరే గురువింజ గింజ కనీసం ఎర్రగానే ఉంటుందేమో ఇది మొత్తం గింజ తయారైంది మీరు కుంకుడు గింజ లెక్క తయారైపోయారు జర చూడండి మీ సొంత అభిప్రాయం మీరు వేసుకోండి ఊరికి ఇది నవ్వుకునే టైం కాదు ఈ సజెషన్స్ అన్ని కొన్ని కోట్ల మంది పేదలు ఉన్నారు ఆలోచించుకోండి ఆలోచించుకొని ఎవరన్నా ఇటువంటి చేస్తే వారిని వారించండి మీరు కూడా ఎవరికన్నా చేయకండి ఇది రాజకీయాలకు సమయం కాదు ఇది కోహనా మీదారా ఈ రాజకీయాలకు సమయం కాదు ఇది